అందరికీ నమస్కారము. గృహస్థుల పాటించాల్సిన విధి విధానాలు. పూజ గది విడిగా లేని వారు పంచముఖ హనుమంతుడిని పెట్టకూడదు. హనుమంతుడి ఫోటో కానీ విగ్రహం కానీ ఏది పూజ గది విడిగా లేని వారు ఉంచకూడదు. రెండు, సూర్యుడి విగ్రహం ఇంట్లో పెట్టుకోకూడదు. ఆయనే ప్రత్యక్షంగా కనిపిస్తారు కాబట్టి నేరుగా నమస్కరించుకోవాలి. ఉగ్ర రూపంలో ఉన్న నరసింహస్వామి ఫోటో కానీ విగ్రహం కానీ ఉంచకూడదు. లక్ష్మీ నరసింహ, యోగ నరసింహ లేదా ప్రహ్లాద్ అనుగ్రహ నరసింహస్వామి ఫోటో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. నాలుగు, చేతిలో ఫ్లూట్ ఉన్న కృష్ణుడి విగ్రహం ఇంట్లో ఉండకూడదు. కృష్ణుడి విగ్రహం ఆవుతో ఉన్న ఫోటో కానీ చిన్న పరిమాణంలో ఉండే విగ్రహం కానీ ఉండవచ్చు. ఐదు, లక్ష్మీదేవి విగ్రహం ముందు కానీ ఫోటో ముందు కానీ ఒక చిన్న గిన్నెలో వెండి గిన్నె అయితే మంచిది. బియ్యం అందులో కొన్ని గవ్వలు వేసి ఉంచాలి. ఆరు, కాళిక ప్రత్యంగిర దేవి ఫోటోలు పెట్టుకోకూడదు. ఏడు, విగ్రహం పరిమితి చాలా చిన్నదిగా ఉంటే మంచిది. పండో పాలో పెట్టి హారతిస్తే సరిపోతుంది. విగ్రహాల పరిమితి పెద్దదిగా ఉంటే రోజు మహానివేదన, వారంలో ఒకసారైన అభిషేకం ఉండాలి. పూజ లేకుండా ఉండకూడదు. ఎనిమిది, ఇంట్లో నటరాజస్వామి విగ్రహం పెట్టకూడదు. నాట్యం నేర్పే ప్రదేశంలో నిత్యం నాటి నివేదన జరుగుతుంది కాబట్టి అక్కడ ఉండవచ్చు. తొమ్మిది, ఇంటి గుమ్మానికి దిష్టి కోసమని రాక్షసుల ఫోటోలు పెట్టకూడదు. ఇంటి యజమాని తరచూ అనారోగ్యం పాలవుతుంటారు. వినాయకుడి ఫోటో కానీ దిష్టి యంత్రం కానీ కాళీపాదం ఫోటో కానీ పెట్టడం మంచిది. పది, నిత్యం పూజలో ఉన్న విగ్రహాలు పూజ గది నుండి తీసివేయాల్సి వస్తే గుడిలో పెట్టండి. పదకొండు, ఇంట్లో పూజించే వినాయకుడి విగ్రహంలో తొండం ఎడమవైపు ఉండాలి. విద్యాలయాలు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో ఉండే విగ్రహానికి తొండం కుడివైపు ఉండాలి. వ్యాపారం చేసే ప్రాంతంలో నిల్చున్న వినాయకుడు ఉండాలి. పన్నెండు, ఇంట్లోనే లక్ష్మీదేవి ఎక్కడా నిల్చున్నట్టుగా ఉండకూడదు. లక్ష్మీదేవి పచ్చరంగు చీరతో అటు ఇటు ఏనుగులు ఉన్న ఫోటోకి గృహస్థులు పూజించడం చాలా మంచిది. పదమూడు, పూజ తర్వాత దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యం పూజ అయ్యాక వెంటనే తీసేసి ప్రసాదంగా స్వీకరించాలి. మీరు చేసిన పూజకు దేవుని అనుగ్రహం ప్రసాదం రూపంలో మీరు స్వీకరించాలి. పద్నాలుగు, పూజ గదిలో ఎంత ఖరీదైన విగ్రహాలు ఉంచినా పూజ గదిలో గోడకు పసుపు రాసి వైష్ణవులైతే నామకొమ్ముతో తిరునామాలు, శైవులైతే త్రిపురాండ్రులు అర్ధనామాలు, శక్తులైతే పసుపు మధ్యలో గౌరీ తిలకం బొట్టులుగా పెట్టాలి. వైష్ణవులైతే తులసి ఆకుతో కానీ తమలపాకులతో కానీ గోడకు రుద్ది నామాలు పెడతారు. మీరు ఎంత ఖరీదైన పూజ వస్తువులు ఉంచినా పూజ గది గోడకి ఇలా పెట్టి పూజించడం సాంప్రదాయం. ఇలా ఇంకా చాలా కుటుంబాలు ఆచరిస్తున్నారు. పదిహేను, అప్పులు బాధలు తీరాలంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి. ఇంట్లో గొడవలు తగ్గాలంటే ఆముదంతో దీపారాధన చేయాలి. నిత్యం లక్ష్మీ కటాక్షం కోసం ఆవునేతి దీపం పెట్టాలి. శత్రుపీడలు, గండాలు, ఆస్తి వివాదాలు, ఇంట్లో వారి అనారోగ్యం తొలగుటకు తెలుపు నువ్వుల నూనెతో నిత్య దీపారాధన చేయాలి. పదహారు, దేవుడి గుడికి వెళ్ళినప్పుడు గుడి వెనుక భాగం బలిపీఠం దగ్గర తాకడం కానీ తలను ఆనించడం కానీ చేయకూడదు. పద్దెనిమిది, నవగ్రహాలు తాకి మొక్కకూడదు. పంతొమ్మిది, షష్ఠి అష్టమి త్రయోదశి నాడు తలకు నూనె అంటుకోకూడదు. రాత్రిపూట తలచిక్కు తీయకూడదు. పెరుగు చేతితో చిలకకూడదు. ఇరవై, నీళ్లు పాలు పెరుగుకి నెయ్యికి అంటూ ఉండదు. అవి ఎక్కడి నుండైనా ఎవరి నుండైనా తీసుకోవచ్చు. ఇరవై ఒకటి, లక్ష్మీదేవి అనుగ్రహానికి పూజలు ఉన్నాయి. లక్ష్మీదేవి నివాసం పాలు లక్ష్మీ స్థానాలు అనేకం ఉన్నాయి. అలాగే జ్యేష్ఠాదేవి అనుగ్రహం ఎలా పొందాలి? జ్యేష్ఠాదేవి నివాసం పులిహోర. జ్యేష్ఠాదేవి స్థానాలు కూడా అనేకం ఉంటాయి. పులిహోర చేసి దేవుడికి నివేదన చేస్తే జ్యేష్ఠాదేవి పెట్టే కష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది. పులిహోర చేసి పంచిపెడితే జ్యేష్ఠాదేవి శాంతిస్తుంది. అందుకే పెద్దవాళ్ళు వారానికి ఒకసారైనా ఇంట్లో పులిహోరను వండుకునేవాళ్ళు. పులిహోర పంచిపెడితే ఇంకా మంచిది. ఇరవై రెండు, రాత్రిపూట ఆహారం తినకుండా పడుకోకూడదు. ఆహారం రుచిగా లేకపోయినా బాగోలేదంటూ తినకూడదు. తిట్టుకుంటూ వంట చేయకూడదు. తినేవారు కూడా తిట్టుకుంటూ తింటారు. సంతోషంగా వంట చేస్తే సంతోషంగా తింటారు. ఇరవై మూడు, ఎప్పుడూ నిద్రపోతూ ఉండేవారు, అసలు నిద్రపోకుండా ఉండేవాళ్ళు, ఎప్పుడూ తింటూనే ఉండేవారు, అసలు ఆహారం పైన శ్రద్ధ లేకుండా పస్తులు ఉపవాసాలు ఉండేవాళ్ళు,
ఏ కష్టం చేయకుండా ఇతరులపై ఆధారపడి బతికేవాళ్ళు పంచమహాపాతకం చేసేవారికన్నా పాపాత్ములు. 24. పచ్చిపాలను నైవేద్యంగా పెట్టకూడదు. కాచి చల్లారిన పాలు అభిషేకానికి వాడకూడదు. 25. ధ్యానం చేసుకున్న ఆసనం అడ్డంగా వేసుకుని కూర్చోకూడదు. నిలువుగా ఉండాలి. జపమాల చూపుడు వేలుపైన తిప్పకూడదు, మధ్య వేలుతోనే చేయాలి. 26. జపానికి వాడే జపమాల మెడలో వేసుకోకూడదు. మెడలో వేసుకున్న మాల జపానికి వాడకూడదు. 28. దేవుడి దగ్గరకు, పెద్దవాళ్ళ దగ్గరకు, పిల్లలు ఉన్న ఇంటికి ఒట్టి చేతితో వెళ్ళకూడదు. 29. ఇంట్లో అతిథి ఉన్నప్పుడు వారికి పెట్టకుండా ముందు మీరు తినకూడదు. మొదటిసారి ఇంటికి భోజనంకి వచ్చినప్పుడు వారు ఒకసారి వడ్డించిన ఆహారంతో లేవకూడదు. రెండవసారి కాస్తైనా పెట్టుకోవాలి. అలా ఒక్కసారికి లేస్తే ఆతిథ్యం ఇచ్చిన ఫలితం దక్కదు. 30. ఇంట్లో పిల్లలు, ఇంట్లో వారు తరచూ తిరిగే చోట ఇంటి దైవాన్ని ఫోటో పెట్టాలి. అప్పుడు వస్తూ పోతూ చూసినప్పుడు ఒక్కసారి ఆ నామం మనసులో తలుచుకోవడం అలవాటు అవుతుంది. 31. అద్దె ఇల్లు వాస్తు మీ జాతకానికి సరిపడకపోవచ్చు. అలాంటి వారు వాస్తు దోషాలు పరిహారంగా 7 రంగులు కలిసిన వాల్మెట్ గోడకు డెకరేషన్గా పెట్టాలి. 32. ఇంట్లో తరచుగా సాంబ్రాణి వేస్తూ ఉండాలి. సాంబ్రాణి వేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ దూరంగా ఉంటుంది. ఇంట్లో గాలి పరిశుభ్రమవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.